నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? ముసలి నాయాలా. రే దేవయ్య, ఏమిట్రా ఇది? గుడి లాంటి ఇంటిని వదిలిపెట్టి వెళ్తున్నాను కదయ్యా, ఆఖరిసారి నా దేవుడికి దండం పెట్టుకుంటున్నామయ్యా. సిందమ్మని ఎందుకు కాదన్నారో నాకు తెలియదు, కానీ విశాల బాబు మాత్రం కంపెనీ పనులకు పనికిరాడు. వర్కర్స్ మాకే అర్థం అవుతుంది సార్ కంపెనీ నష్టాల్లోకి వెళ్తుందని, కానీ ఆయన నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఎలా సార్? నాకు అర్థమైంది, నేను విశాల్తో మాట్లాడతాను. దయచేసి మీరు మీ పనుల్లోకి వెళ్ళండి. అలాగే సార్, మీరు చెప్పారు కాబట్టి వెళ్తాం. కానీ విశాల బాబు వచ్చి అందరి ముందు క్షమాపణ చెప్పాలి. అవును సార్, మా లీడర్ని అందరి ముందు కొట్టాడు కాబట్టి అందరి ముందు క్షమించమని అడగండి, అప్పుడు మేమే పనిలోకి వెళ్తాం. మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను సార్. మీరు మాకు క్షమాపణ చెప్పడం ఏంటి సార్? మీరు మాకు దేవుళ్ళు సార్. విశాల్ నా మనవరాలి భర్త, అతన్ని పిలిపించి క్షమాపణ చెప్పించే పరిస్థితి నాకుందో లేదో తెలియదు. అందుకే అతని తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. దయచేసి మీరు స్ట్రైక్ ఆపండి. అలా అనకండి సార్, మీ మాట మేము ఎప్పుడూ కాదనం, అలాగే స్ట్రైక్ ఆపుతాం. కాకపోతే మేము అడిగేది ఒకటే మాట, కంపెనీ విషయాలు మీరే చూసుకోండి. మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉన్నాం సార్, మా అందరి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. అలాగే ఇంకోసారి ఇలాంటి పరిస్థితి రిపీట్ కాదు, నా మాట నమ్మండి. సరే సార్, వెళ్దాం పదండి. నా మాట మన్నించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మంచిది సార్. రే పదండ్రా, పనిలోకి వెళ్దాం. పదండి, పనిలోకి వెళ్దాం. హలో, చెప్పండి. అవునండి, నేను విన్నాను, స్ట్రైక్ నడుస్తుందండి కదా. అవునా? ఎలా ఎలా మానేశారు? అవునా? ఇక కళ్యాణ్ గారే రంగంలోకి దిగాక కన్విన్స్ కాకుండా ఎలా ఉంటారులేండి? ఎంతైనా ఆ కంపెనీలో ఇలాంటి పరిస్థితి రావడం దారుణం అండి. ఫస్ట్ టైం వింటున్నాను తెలుసా, కళ్యాణ్ గారి కంపెనీలో స్ట్రైక్ జరగడం. అంతేనండి, యజమానిని బట్టే వర్కర్స్ ఉంటారు. సరేనండి, ఉంటాను. డ్రైవర్ కార్ ఆపు. అమ్మా సింధు, నమస్తే అంకిల్. బాగున్నారా? బాగున్నానమ్మా. శత్రువునైనా నవ్వుతూ పలకరించే గొప్ప సంస్కారం అమ్మా నీది. ఇది నీ గొప్పతనం కాదమ్మా, మీ తాతగారి పెంపకంలోని గొప్పతనం. మీరు నాకు శత్రువు ఎలా అవుతారు అంకిల్? నిన్ను అనరాని మాటలన్నాను కదమ్మా, అన్నీ తెలిసి కూడా నిన్ను అవమానించాను, మరి శత్రువునే కదమ్మా. అంకిల్, మా తాతమ్మ నాకు ఒక మాట చెప్పేది, ఈ ప్రపంచంలో మనకంటూ శత్రువులు పగవాళ్ళు ఎవరూ ఉండరంట. మన తలరాత ప్రకారం ఎదుటి వాళ్ళకి ఆ క్షణంలో అలా అనిపిస్తుందంట. కాబట్టి మనుషులెప్పుడూ శత్రువులు కాదు, మన టైమే మనకు శత్రువు అనేది. ఆ టైంలో అలా జరగాలని రాసుంది, జరిగింది అంతే. నీలాగా ఆలోచించడం అందరి వల్ల కాదమ్మా. సర్లే అమ్మా, రా, నేను ఇంటి దగ్గర దించుతాను. వద్దంకిల్, నడుచుకుంటూ వెళ్తాను. ఎందుకమ్మా, నేను తీసుకుని వెళ్తాను కదా. నేనిప్పుడు కార్లెక్కి తిరిగే స్థాయిలో లేను, నేను నేల మీద నడవడమే నాకు మంచిది.
ఇదంతా నా వల్లే కదమ్మా జరిగింది. మీరేం చేశారు? పెళ్ళైన ఆడపిల్లతో ఇలా మాట్లాడడం తప్పే గాని నేను చేసిన తప్పైతే ఒప్పుకోవాలి కదమ్మా. ఆ రోజు నేను ఆ మాధవి మాటలు విని ఎంత తప్పు చేశానో నాకు ఆ తర్వాత అర్థమైంది. అంతా బాగుంటే నువ్విలా రోడ్డు మీద నడవాల్సిన అవసరం ఉండేది కాదుగా. అంత పెద్ద కంపెనీని, అన్ని బిజినెస్ బాధ్యతల్ని ఒంటి చేత్తో నడిపిందానివి. ఈరోజు ఇలా నడిచి వెళ్తుంటే నాకు చాలా గిల్టీగా ఉందమ్మా. మీరెందుకు అంకుల్ గిల్టీగా ఫీల్ అవ్వాలి? నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ రోజు అలా జరగడం వల్లే ఈరోజు నేను ఒక మంచి వ్యక్తికి భార్యని కాగలిగాను, ఒక మంచి ఇంటికి కోడల్ని కాగలిగాను. అంత గొప్ప స్టేటస్ లో బతికిందానివి ఇలా రోడ్డు మీద నడిచి వెళ్తుంటే బాధగా లేదమ్మా? ఎందుకు అంకుల్ బాధ? ఈ ప్రపంచంలో అందరికీ కార్లున్నాయా? మనిషి పుట్టగానే నడక నేర్చుకున్నాడా లేక కార్లో తిరగడం నేర్చుకున్నాడా? మీరే చెప్పండి. నేనెక్కడున్నా సంతోషంగానే ఉంటానంకుల్. ఎందుకంటే నా చుట్టూ ఉన్న మనుషులు ఎప్పుడూ నా ఆనందాన్ని కోరుకుంటారు. అవునంకుల్, రఘు ఎలా ఉన్నాడు? తనకి మ్యారేజ్ ఎప్పుడు చేస్తున్నాడు? నిజం చెప్పనా అమ్మా, నేను చేసిన తొందరపాటు పని వల్ల వాడు జీవితంలో మళ్ళీ పెళ్ళి అనే పేరు కూడా ఎత్తుతాడో లేదో అని అనుమానంగా ఉందమ్మా. ఆ విశాల్ చేసిన కుట్ర తెలుసుకోలేక పెళ్లి మండపంలో నిన్ను కాదని వెళ్లిపోయి చాలా పెద్ద తప్పు చేశాం. ఆ తప్పుకి వాడి ముందు నోరు తెరిచి పెళ్లి విషయం గురించి మాట్లాడలేకపోతున్నానమ్మా. ఎందుకంకుల్? ఇంకా ఎంత కలవలా వదిలేస్తారు? రఘుతో మాట్లాడండి, లేదంటే చెప్పండి, నేనే ఒకసారి రఘుతో మాట్లాడతాను. ఎంత మంచి మనసమ్మా నీది. నీలాంటి మంచి మనిషి జీవితంలోకి ఆ విశాల్ లాంటి రాక్షసుడు ఎలా వచ్చాడమ్మా? ఇటు నీ జీవితం మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు, అటు మీ కంపెనీని నాశనం చేయాలని చూస్తున్నాడు. అసలు ఎప్పుడైనా మీ కంపెనీలో సమ్మె జరగడం తెలుసా? అలాంటిది వర్కర్స్ అందరూ సమ్మె బాట పట్టారు. చివరికి మీ తాతయ్య వచ్చి విశాల్ తరపున వర్కర్స్కి క్షమాపణలు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఆ విశాల్ ఎంత దుర్మార్గం చేస్తున్నాడో చూడమ్మా. ఏంటి, మా తాతయ్య క్షమాపణలు అడిగారా? అవునమ్మా, ఇందాకనే ఫోన్ వచ్చింది. కళ్యాణ్ గారి కంపెనీలో స్ట్రైక్ నడవడం అనేది ఒక ఆశ్చర్యం, అయితే లాకౌట్ స్థాయికి వెళ్లిన కంపెనీని మళ్ళీ మీ తాతగారే గాడిని పెట్టారు. నిజానికి మీ పాలిట శనిలాగా దాపరించాడమ్మా ఆ దరిద్రుడు. ఎలాంటి మనిషిని ఏ స్థాయికి తీసుకొచ్చాడో చూడు. ఏం చేస్తాం అంకుల్? ఇలా కాదమ్మా, నువ్వు అనుకుంటే ఏదో రకంగా వాడికి బుద్ధి చెప్పగలవు. అలాంటి రాక్షసుని ఊరికే వదలకూడదు. ఏం చేయడానికైనా అక్కడ మా అక్క ఉంది అంకుల్. మా అక్కే అతని బలం, మా బలహీనత. వస్తానంకుల్. చివరికి ఆ విషయాల వల్ల తాతయ్య అందరికీ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. ఇంకా ఆ ఇంటిని ఏ స్థితికి దిగజారుస్తాడో ఏంటో. శైలు ఇక్కడుందేంటి? శైలు, నువ్వా? ఏంటి, నువ్వు ఫారిన్ ట్రిప్ నుంచి ఎప్పుడు వచ్చావు? మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళారు కదా? వెళ్ళాము, వచ్చాము. అయితే ఏంటి, ఎప్పుడొచ్చారు శైలు? ఎప్పుడొచ్చారని కొత్తగా అడుగుతున్నావేంటి? ఆల్రెడీ మీ వారు అదే బావగారికి చెప్పాంగా, మేము వచ్చే వారం పైన అయింది. నేను రవిని నా కళ్ళతో చూశానంటే ఎవరు నమ్మరేంటి? వారమైందా? మీ ఆయన గారి ఇంటికి వచ్చి మరీ చెక్ చేసి పోయారు కదా,
నీకు చెప్పలేదా? ఏంటో మరి, మీకు మీకు మధ్య దాపరికాలు ఏంటో నాకు అర్థం కావడం లేదు. అది సరే శైలు, ఇండియాకు వచ్చిన వాళ్ళు సరాసరి మన ఇంటికి రావాలి, కానీ మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం దేనికి? మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని అత్తయ్య గారు ఎదురు చూస్తున్నారు. అంటే మళ్ళీ నేను ఆ ఇంటికి రావాలా? ఆ దరిద్రపు కొంపలోకి మళ్ళీ జన్మలు అడుగు పెట్టను. ఏంటి శైలు ఆ మాటలు? లేకపోతే నేనెందుకు ఆ ఇంటికి రావాలి? ఆ ఇంట్లో అసలు ఏముంది? పొద్దున్న లేస్తే మీ మొహాలు చూడడం తప్ప ఒక ఎంటర్టైన్మెంట్ అయినా ఉందా? చివరికి ఫ్యాన్ కూడా పక్కింటి నుంచి అడుక్కొని తీసుకొచ్చారు. నేను రాను. రానంటే ఎలా శైలు? నువ్వు ఆ ఇంటి కోడలివి. కోడలు లేదు, ఏమీ లేదు. నేను రవిని పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ ఇంటికి కోడలుగా వస్తానని చెప్పలేదు. పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లైనా అత్తగారింటికి రావాలి. అది నీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి కాదు. నువ్వంటే వేరే దారి లేదు కాబట్టి అక్కడున్నావు, అక్కడే ఉండాలి కూడా. నాకు అవసరం ఏంటి? నేను మా ఇంట్లోనే నా భర్తతోనే కలిసి హ్యాపీగా ఉన్నాను. అయినా నాకు అంత ఆస్తి ఉంది, బ్రహ్మాండమైన బంగ్లా ఉంది, నేనెందుకు అలాంటి ఇంట్లో ఉండాలి? ఎందుకు శైలు ఇలా మాట్లాడుతున్నావు? మీరు వస్తారని అత్తయ్య గారు ఎంత ఎదురు చూస్తున్నారో తెలుసా? ఆవిడికి విషయం తెలిస్తే ఎంత బాధపడతారు. ఆ ఇంటికొచ్చి నేను బాధలు పడాలా? అక్కడున్నన్ని రోజులు నరకం అనుభవించాను. అసలు మనుషులుండే ఇల్లులా ఉందా అది? ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా జనాలు. అరే, భార్యాభర్తలకి కాస్త ప్రైవసీ ఉందా? ఛీ, అలాంటి దరిద్రంలో నువ్వు సర్దుకుపోతావేమో, కానీ నా వల్ల కాదు. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు శైలు. ఒక్కసారి అత్తయ్య గారి గురించి ఆలోచించు. రవి అంటే ఆవిడికి చాలా ప్రాణం. రవి లేకుండా తను ఉండలేదు. మా మమ్మీ కూడా నేను లేకుండా అస్సలు ఉండలేదు. నేను మా మమ్మీ దగ్గరే ఉంటాను. మరి అత్తయ్యకి ఏం చెప్పాలి? అది నువ్వు మీ ఆయన ఆలోచించుకోండి, అది మీ హెడేక్, నాది కాదు. ఏయ్ పదండి, వెళ్దాం. శైలు, కాస్త నేను చెప్పేది విను. నువ్వు చెప్తే నేను వినే అంత తీరిక నాకు లేదు. బాయ్. శైలు రండి. ఏమా? కాఫీ తీసుకో. సీను, ఇప్పుడు మన రవి ఏ దేశంలో ఉండుంటాడు? అది ఏమోనమ్మా. అవునరా, 15 దేశాలు తిరుగుతామన్నారు కదా. అవునవునమ్మా. ఈ పాటికి వచ్చేయాలి కదరా, ఇంకా రాకపోవడం ఏంటి? అదేనమ్మా, వాళ్ళు ఇంకో 10 దేశాలు తిరుగుతారంట. మనం వాళ్ళ ఇంటికి వెళ్తే రవి గారు అత్తయ్య గారు చెప్పారమ్మా. అయితే మరి ఎప్పుడు వస్తారంటావు? తెలీదమ్మా, కనీసం ఇంకో 15 రోజులైనా కావచ్చు అంటున్నారు. వాడు మనల్ని వదిలి దూరంగా వెళ్ళటం ఇదే మొదటిసారి కదా. ఎక్కడికి వెళ్ళా సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేవాడు. అలాంటిది ఇన్ని రోజులు ఈ అమ్మను వదిలి దూరంగా ఎలా ఉన్నాడో ఏంటో. పిచ్చి వెదవా. ఇప్పుడు వాడు చాలా పెద్దోడైపోయాడమ్మా, ఎవరికి అందనంత ఎత్తుకెదిగాడు. నువ్వేమో వాడు ఇంకా చిన్నపిల్లోడని అనుకుంటున్నావు. అదేంట్రా అలా అనేసావు? అవునమ్మా, పిల్లలు ఎంత ఎదిగినా అమ్మ కళ్ళకి ఇంకా చిన్నపిల్లలని కనిపిస్తారంట. అలాగే రవి ఎంత గొప్పోడైనా నీకింకా పిల్లోళ్ళలాగానే కనిపిస్తున్నాడు. అందుకే వాడి గురించి అంతలా ఆలోచిస్తున్నా. అసలు ఇప్పుడు వాడు పెద్ద కంపెనీకి ఓనర్ తెలుసా? అయితే మాత్రం ఏమైందిరా, ఏ వాడు నా కొడుకు కాకుండా అయిపోతాడా? వాడు నువ్వు ఎంత పెద్దవాళ్ళైనా సరే నన్ను అమ్మానే పిలుస్తారు కదా. రామ్మారా, చూడమ్మా వీడేమంటున్నాడు. రవి ఇప్పుడు బాగా ఎదిగాడంట, అందుకని నేను వాడిని చిన్నపిల్లల్లో చూడకూడదంట. నువ్వు చెప్పమ్మా, మనిషి ఎంత ఎదిగినా కన్న తల్లికి దూరం అవుతాడా? చెప్పలేమత్తయ్యా, ఒక్కోసారి మన అంచనాలు తలకిందులు కావచ్చు, మనం అనుకుంది జరగకపోవచ్చు. ఏంటమ్మా నువ్వు అనేది? అమ్మగారు ఎవరి గురించి మాట్లాడుతున్నారండి?
నేను చెప్తుంది ఇదిగో ఈ చీర గురించి. ఇప్పుడైతే తక్కువకే రావట్లేదు, అంతలా రేట్లు పెరిగిపోయాయి. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, చాలా దారుణంగా రేట్లు పెరిగిపోతున్నాయి. ఇంత రేట్లు మేము ఎప్పుడైనా ఎరుగుదామా? శ్రీను, ఒకసారి లోపలికి రా. ఏంటమ్మయ్య గారు ఒక్కసారిగా అలా అనేశారు? నేను రవి గురించి మాట్లాడుతుంటే మీరు చీర గురించి మాట్లాడేసరికి నాకు అర్థం కాలేదు. రవి గురించి ఎలా మాట్లాడుతున్నారేంటా అని భయం వేసిందండి. నేను మాట్లాడింది రవి గురించి. నిజంగానే నా అంచనాలు తప్పయ్యాయి. ఒక రవి విషయంలోనే కాదు, నీ విషయంలో కూడా అంచనా తప్పింది శీను. అదేంటండి? నాకు తెలిసిన శీను అమాయకుడు, కానీ అబద్ధాలు ఆడడు. నాకు తెలిసిన శీను మంచి మనిషి, మోసాలు చేయడు. కానీ నువ్వు అబద్ధాలు చెప్పి మోసాలు చేయడం మొదలు పెట్టావు. నేనా? నేనేం చేశానమ్మయ్య గారు? నేనెందుకు అబద్ధాలు ఆడాను? ఎవరిని మోసం చేశాను? రవి ఫారిన్ నుంచి వచ్చిన విషయం తెలిసి కూడా ఇంకా రాలేదని చెప్పడం అబద్ధం కాదా? ఇంటికి రమ్మంటే నాకు చాలా పనులున్నాయి. నేను రానని రవి నీతో చెప్తే మా అందరి దగ్గర రవిని వెనకేసుకొచ్చి మీ అమ్మని మోసం చేయలేదా? అమ్మాయి గారు, నేను శైలుని కలిసి మాట్లాడాను. శీను, నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం, రవిని కలిసి మాట్లాడడం, రవి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం నాకంతా తెలుసు. అమ్మాయి గారు, ఎందుకు శీను ఇంకా అతన్ని వెనకేసుకొని వస్తున్నావు? ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్తావు? ఏం చేయమంటారు అమ్మాయి గారు? మా అమ్మని చూశారుగా, ప్రతి క్షణం చిన్నోడి గురించి ఆలోచిస్తోంది. వాడే దేశంలో ఉన్నాడు, ఏం తిన్నాడు, ఎలా ఉన్నాడు అంటూ ఆలోచిస్తూనే ఉంది. ఇక నేను రవి గురించి ఏం చెప్పగలనండి? చిన్నప్పటి నుంచి ఒక్కరోజైనా అమ్మకు దూరంగా లేని మనిషి ఇప్పుడు అమ్మ మొహం చూడడానికైనా రావటం లేదంటే ఇంకేం చెప్పమంటారండి? మీ అంచనాయి కాదండి, నా అంచనా కూడా తలకిందులైందండి. వాడింత మారిపోతాడని నేను ఊహించలేదండి. విదేశాల నుంచి రాగానే రెక్కలు కట్టుకుని మన ఇంటికి రావాల్సిన వాడు అక్కడే ఉండిపోతాడని అనుకోలేదండి. ఇక ముందు వాడు వచ్చినా చుట్టపు చూపుగా వస్తాడేమో గాని నా తమ్ముడిగా ఇంటి బిడ్డగా రాడని వాడి మాటలు బట్టి నాకు అర్థమైందండి. ఇక అలాంటప్పుడు నన్ను ఏం చెప్పమంటారండి? మా అమ్మకు అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్తే మా అమ్మ ఏం కావాలండి? నా తమ్ముళ్ళు ఇంత మార్పు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదండి. బాధపడక్ శీను, డబ్బు ఆస్తి హోదా ఇవన్నీ రవి మనసుని మార్చేసుంటాయి, కానీ అవి శాశ్వతం కాదని, అమ్మకు మించిన ఆస్తి ఆత్మీయతను మించిన సంపద లేదని రవి అర్థం చేసుకునే రోజు వస్తుంది. బాధపడకు. రవి కూర్చో. రవి ఆర్డర్ ఇవ్వు. సారీ అంటే, నాకు ఆర్డర్ ఇవ్వడం చేత కాదు. అదేంటి రవి? ఎప్పుడూ హోటల్కి వెళ్ళే అలవాట్లేదు, ఇక ఈ ఐటమ్స్ గురించి నాకు తెలీదు. మరి ఫారిన్లో ఎలా మేనేజ్ చేశావు రవి? అదే వాడికి తరలే డాడీ, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మెనూ కార్డ్ నా చేతికిచ్చేవాడు. నేనేం ఆర్డర్ చేస్తే అది తినడమే. కమోన్ రవి, నువ్వు ఇదివరకటి రవివి కాదు. ఇప్పుడు నీకు సర్కిల్ ఉంది, నువ్వు గొప్ప ఇంటికి అల్లుడివి, ఓ గొప్ప కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్వి. ఎంతో మందిని కలవాలి, ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలి, అన్నీ తెలుసుకోవాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అతనన్నీ చిన్న చిన్నగా తెలుసుకుంటాడే. ఎలా తెలుసుకుంటాడండి, మనమే అన్నీ నేర్పించాలి. చూడు రవి, నువ్విప్పుడు పాత రవివి కాదు, కొత్త రవివి. నీ చుట్టూ ఒక పెద్ద సర్కిల్ ఉంది, వాళ్ళందరి ముందు నువ్వు తక్కువ కాకుండా ఉండాలంటే అన్నీ తెలుసుకొనుండాలి. అలాగే అంటే? అయితే నువ్వే ఆవిడొచ్చే. ఒకసారి అలవాటు అయిందంటే ఇంకోసారి ప్రాబ్లం ఉండదు,
Hey, come on. Hey, bearer. Hey, Narendra. Hey, Dhananjay. Bearer, one more chair, please. Hi, uncle. Hi, Shailu. How are you? Fine, uncle. Ittano, me husband kada? Pedilo chusanu. Namaste, uncle. Namaste. Ha, Ravi. Ittano Dhananjay ane na classmate. City lo one of the biggest businessmen. Yedaina me maavgar anta kaadale, Ravi. Yentidi? Supra. ఎక్కడికొచ్చి సూపులు తాగడం ఏంటి? భలేవాడివే. పెళ్లి తర్వాత ఇప్పుడే నీ కూతుర్ని అల్లుడిని చూస్తున్నాను. ఈ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలి. విస్కీ ఆర్డర్ చేయి బాబు. 3 లార్జ్ విస్కీ. సారీ అంకుల్, నాకు అలవాట్లేదు. వాట్? అలవాట్లేదా? అదేంటి మిస్టర్ రవి, ఇంత పెద్దంటి అల్లుడివి, ఆ మాత్రం అలవాట్లేదా? అలవాట్లేదంటున్నాడుగా, వదిలేరా? ఊరుకోరా, అలవాట్లేదంటే వదిలేస్తామా ఏంటి? ఏ, మనందరికి ఫస్ట్ నుంచి అలవాటు ఉందా? ఎప్పుడొకప్పుడు మొదలు పెట్టాల్సిందే కదా. అదేదో ఇవాళే స్టార్ట్ చేస్తాడు. వద్దంకుల్. కమాన్ రవి, పెద్ద పెద్ద వాళ్ళు కలిసినప్పుడు ఇలా డ్రింక్ చేయటం అనేది కామన్. ఇలాంటి పార్టీల వల్ల చాలా డీల్స్ కూడా ఓకే అవుతాయి. నాకెందుకో చిన్నప్పటి నుంచి అలవాట్లేదంకుల్. రవి, మీది లవ్ మ్యారేజ్ కదా? అవునంకుల్. అయితే నీ భార్య మీద ఏమాత్రం ప్రేమన్నా నువ్వు తాగాలి. కమాన్ తీసుకో రవి. ఏం పర్వాలేదు, పర్వాలేదు, తీసుకో రవి. అదిగో మీ ఆవిడ కూడా ఓకే చెప్పేసింది. కానీ తీసుకో రవి, ఇక నువ్వు పూర్తిగా మారిపోవాలి, తప్పదు. మీ మామగారి పర్మిషన్ కూడా వచ్చేసింది, ఇంకేంటి. కానీ నా చేయి చాలా మంచిది. ఈ చేత్తో చాలా మందికి అన్నప్రాసం చేసినట్లు మందు ప్రాసం కూడా చేశాను. నేను ఆఫీస్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను అదరా, అయినా నేను రాలేకపోతున్నాను విషయం అన్నయ్యకి చెప్పాను కదా. మీ అన్నయ్యకి నువ్వు చెప్పినంత ఈజీగా ఇంట్లో చెప్పలేకపోయాడు రవి. ఆయన అడిగితే ఆయన ఏం చెప్తారు? నన్ను అడగండి, నేను చెప్తాను. దీనంతటికి కారణం మీరే. నేనా? ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆలోచించారా? ఆయన పరువు తీసే పనులు చేశారు.